లాస్ట్ టైం కూడా చెప్పాను చాలా మందిని క్రిమినల్స్ ని దింపారని. ఇప్పుడు నాకున్న ఇన్పుట్ కూడా ఏంటంటే రేపు పెడల్లో జరగబోయే కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ ప్రభుత్వం కొంతమంది గూండాలని కొంతమంది క్రిమినల్స్ ని పబ్లిక్ మీటింగ్ లోకి జొప్పించి రాళ్ల దాడి చేద్దాం గొడవలు చేద్దామని చాలా పగడ్బందిగా వ్యూహం చేశారని తెలుస్తా ఉంది. వైఎస్ జగన్ కి వైసీపీ నాయకులకి రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర హోం మంత్రికి మా పెడన సభలో గనుక మీరు గొడవలు సృష్టించి గొడవలే కావాలని పెట్టుకుంటే మటుకు ఏ మాత్రం మేము సహించం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరితో కలిసి కొన్ని విషయాలు మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేమంటే నిన్నటి రోజున అంటే 3వ తారీఖున జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక సభ నిర్వహించడం జరిగింది మచిలీపట్నంలో. ఆ సభలో వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారనేది దాన్ని పరిశీలిస్తే ఈ రోజున ఒక తోటమూల సెంటర్ పెడన పోలీస్ స్టేషన్ పెడన నియోజకవర్గంలోని తోటమూల సెంటర్లో ఒక పబ్లిక్ మీటింగ్ రోడ్ షో కమ్ పబ్లిక్ మీటింగ్ వారు ఏర్పాటు చేయడానికి కంటెంప్లేట్ చేసి ఎస్డిపిఓ మచిలీపట్నం వారికి అనుమతి కోసం సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని చేశారంటే కొన్ని అసాంఘిక శక్తులు రౌడీ ఎలిమెంట్స్ అలాగే అన్స్క్రూప్యులస్ ఎలిమెంట్స్ కొన్ని ఈ సభలోకి ప్రవేశించి ఈ సభలో అలజడ్ను సృష్టించి శాంతి భద్రతలను డిస్టర్బ్ చేసి అలాగే వారిపై వారి క్యాడర్పై దాడులు చేయడానికి కొందరి ప్రేరేపణతో ఇదంతా జరుగుతుందని చెప్పి డైరెక్ట్గా కొన్ని ఎలిగేషన్స్ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు వీటన్నిటినీ మేము నిశితంగా పరిశీలించాం. ఈ ఆరోపణలు చేయటమే కాక చివరిగా వారు వారి క్యాడర్కి ఒక సందేశాన్ని ఇచ్చారు. వారి పార్టీ క్యాడర్కి ఏమైనా సందేశం ఇచ్చారంటే మీరందరూ తిరిగి వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని బంధించండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు. సో ఈ సందేశం అంతటిని మేము నిశితంగా పరిశీలించడం జరిగింది. అలాగే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దీని విషయంలో ఏంటంటే అసలు అవనిగడ్డలో ఒక సభ జరిగింది, పబ్లిక్ మీటింగ్ జరిగింది. తర్వాత గత 2 రోజులుగా ఆ సదరు పార్టీ పొలిటికల్ పార్టీ వారి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేము దీనికి తగిన ఏర్పాట్లు చేస్తూ పోలీస్ బందోబస్తు చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. నిన్న ఆఫ్టర్నూన్ వారి స్టేట్మెంట్ జరిగిన తర్వాత నిజంగా అటు ఆ విధంగా అంత దారుణంగా రౌడీలని అసాంఘిక శక్తులని ఇటువంటి ప్రదేశంలో మచిలీపట్నం పెడన లాంటి ప్రదేశంలో వచ్చి ఆ మీటింగ్ని డిస్రప్ట్ చేయడానికి ప్రయత్నిస్తారనేది దానికి సాక్ష్యాధారాలు ఏంటి, ఆ సమాచారానికి బేస్ ఏంటి, దానికి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, అటువంటి స్టేట్మెంట్ చేయబోయే ముందు మీకు ఏదన్నా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా, మీ క్రెడిబుల్ సోర్సెస్ ఉన్నాయా, ఇన్పుట్స్ ఉన్నాయా అనే దాని మీద వారికి నిన్న నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. మచిలీపట్నం డిఎస్పీ గారు పెడన సిఐ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీస్లో చాలా స్పష్టంగా వారిని కొరడం జరిగింది. ఏమంటే వారు చేసిన స్టేట్మెంట్స్కి సబ్స్టాన్షియేట్ చేయాలి, వారు చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిని క్రెడిబిలిటీ ఏంటి, దానికి ఎటువంటి ఆధారాల మీద బేసిస్గా మీరు ఆ స్టేట్మెంట్ చేశారు, మీకున్న సమాచారం ఏంటి, ఆ సమాచారాన్ని పోలీస్ వారికి తెలియజేస్తే అటువంటి వారు పేర్కొంటున్న అసాంఘిక శక్తులు కానీ రౌడీ ఎలిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము వాటిని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠిన చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతల్ని కాపాడటానికి పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేది మా ప్రైమ్ ఆబ్జెక్టివ్, మా యొక్క టాప్ ప్రియారిటీ అదే. శాంతి భద్రతల్ని కాపాడటం కోసం మేమంతా అహర్నిశలు కృషి చేస్తుంటే ఎటువంటి ఉద్దేశాలతో లేదనుకుంటే ఎటువంటి ఇన్పుట్తో ఎటువంటి బేస్తో ఆ విధమైన స్టేట్మెంట్ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇవ్వటం జరిగిందనేది వారికి నోటీస్ సర్వ్ చేశాము. నోటీస్ తీసుకున్న తర్వాత మరి మాకు ఎటువంటి రిప్లై రాలేదు. ఆ రిప్లై ఏ బేసిస్ మీద అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది, ఏ బేసిస్ మీద అటువంటి
ఏ ఇన్పుట్స్ మీకున్నాయి, ఏ మీకున్న సమాచారం ఏంటనేది షేర్ చేస్తే మేము అన్ని విధాల చర్యలు తీసుకొని శాంతియుతంగా వారి ప్రోగ్రాం జరగటానికి, వారి మీటింగ్ జరగటానికి, అంతగే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా, మా ప్రైమ్ ఆబ్జెక్టివ్ ప్రజలకి, ప్రజల శాంతియుత జీవనంలో ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు, ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ జరగకూడదు, పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ డిస్టర్బ్ అవ్వకూడదు అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశం. దానికోసం అన్ని చర్యలు తీసుకుంటామంటే మాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం అందలేదు. సో వారిని మేము అదే కోరుతున్నాం, ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వారు కానీ ఏ రాజకీయ పక్షమైనా కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు లేదనుకుంటే ఒక వ్యాఖ్య చేసేటప్పుడు బాధ్యతతో చేయాలి. బాధ్యతతో దానికి ఒక బేస్ ఉండాలి, ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఒక ఇన్పుట్ ఒక క్రెడిబుల్ ఇన్పుట్ ఉండాలి దాని మీద.